దేశంలో ఇంధన ధరలు వరుసగా మూడో రోజు పెరిగిన వేళ పెట్రోల్ డీజిల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి తాజాగా లీటర్ పెట్రోల్పై ఇరవై ఐదు పైసలు డీజిల్పై ముప్పై పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి ఈ ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర నూట రెండు రూపాయల ముప్పై తొమ్మిది పైసలకు పెరగ్గా డీజిల్ తొంభై రూపాయల డెబ్బై ఏడు పైసలకు చేరింది వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ నూట ఎనిమిది రూపాయల నలభై మూడు పైసలు పలుకుతుండగా డీజిల్ తొంభై ఎనిమిది రూపాయల నలభై ఎనిమిది పైసలకు పెరిగింది హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ పెట్రోలు నూట ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలకు చేరగా డీజిల్ తొంభై ఎనిమిది రూపాయల డెబ్బై రెండు పైసలకు విక్రయిస్తున్నారు విజయవాడలో లీటర్ పెట్రోలు నూట ఎనిమిది రూపాయల నలభై ఏడు పైసలకు పెరగా డీజిల్ వంద రూపాయల నలభై ఐదు పైసలుగా ఉంది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు చమురు సంస్థలు ఎనిమిది సార్లు ఇంధన ధరలను పెంచాయి ఈ పెంపుతో లీటర్ పెట్రోల్పై రూపాయి ఇరవై ఐదు పైసలు పెరగా డీజిల్పై రెండు రూపాయల పదిహేను పైసలు అదనపు భారం పడింది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల మూడేళ్ల గరిష్టానికి చేరడమే దేశీయంగా ఇంధన ధరలు పెరుగుదలకు కారణమని చమురు సంస్థలు చెబుతున్నాయి